అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? గౌడ చెరువు పల్లి నుంచి ఈరోజు నాయకులందరూ సమక్షంలో మరియు పెద్దలందరూ సమక్షంలో ఈరోజు వేరే పార్టీలను వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మేము కూడా ఉన్నామనేసి ఈ పల్లెలో ప్రజలందరూ కూడా మాతో పాటు వచ్చి మా వైఎస్ఆర్ కండువా వేసుకొని మేము కూడా ఈ ఒక పోరాటంలో మీ జతలో సమిదలమవుతామని అందరూ కూడా జతకట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబం ఈ పల్లెలో కూడా పెద్ద సంఖ్యలో పెరగడం జరిగింది. మాకు ప్రతి ఒక్క పల్లెలో కూడా ఇదే మాదిరిగా వాలంటరీగా వచ్చి మా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. దినం దినంకి మా కుటుంబ సంఖ్య పెరుగుతూ ఉంది. మేమందరం కూడా ఒకటై వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి అందరూ కూడా ఒకటై ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఏపించి గెలిపించుకుంటామని అందరూ కూడా చెప్పడం, ప్రతి ఒక్క కాడ జాయినింగ్ జతలో చెప్పడం జరుగుతా. గత 30 ఏళ్ల నుంచి బీజేపీకి సేవలు అందించిన మన చంద్రన్న, క్రిష్ చంద్రన్న అంటే చాలా ఫేమస్. ఆయన, ఆయన అనుచరులు వాళ్ళలో మన బీజేపీ మోర్చా అని సోషల్ మీడియా అలీభై కూడా వాళ్ళ 70 మందిలో ఒకడు. వీళ్ళందరూ బీజేపీ నుండి మన పార్టీ వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వాళ్ళందరూ మా పార్టీలో చేరిన శుభ సందర్భంగా వాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాము. ఏమంటే, సంక్షేమం, అభివృద్ధి తర్వాత సామాజిక న్యాయం అనేది మన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే సాధ్యము. మరి ఏ పార్టీలోనే ఇప్పుడు ఏ జెండాలు జత కట్టినాయో అవన్నీ బూటగపు పార్టీలు, బూటగపు పనులు ఫ్యూచర్లో కాబోతున్నాయి. కాబట్టి ఈ మన వైఎస్ఆర్సీపీ పార్టీ, మన నేత ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు సామాజిక న్యాయాన్ని ఆకర్షించి వీళ్ళందరూ మన పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వీళ్లు వేసి అదేవిధంగా పార్టీ కష్టపడి సైనికుల్లా మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే దానిలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశిస్తూ ఈరోజు వీరందరూ పార్టీలో చేరిన దానికి మళ్లీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.